నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 7, 2023 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గుణ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:01 మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పౌర్ణమి. పౌర్ణమి తిథి 6 సోమవారం 4:07 నుండి 7 మంగళవారం 5:50 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం 8 బుధవారం తెల్లవారితే 2:11 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధృతి 9:13 వరకు. తదుపరి శూల. కరణం భవ 6:13 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 5:19 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం. 8:46 ఉదయం 10:30 వరకు. దుర్ముహూర్తం 8:39 ఉదయం 9:26 వరకు. తిరిగి దుర్ముహూర్తం 10:57 రాత్రి 11:46 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 3:00 4:30 వరకు. యమగండం 9:36 ఉదయం 11:04 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 12:32 2:00 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం. తెల్లవారితే 4:58 తెల్లవారితే 5:46 వరకు. అమృత గడియల రాత్రి 7:21 నుండి రాత్రి 9:06 వరకు. అభిజిత్ ముహూర్తం 12:03 12:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మంచిది కాదండి. కానీ తెల్లవారుజామున బుధవారం నుండి మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. చూశారు కదండి ఈరోజు పంచాంగం కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.